వ్యక్తిని ఏం అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మీ నిర్ణయాలు ఏంటి? 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమని అంటున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా? ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేనేమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా? రాజ్యసభ ఎంపీయా, ఎమ్మెల్సీ లోకల్ బా, నేనేమన్నా గవర్నర్ కోటా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీనా? ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పితే ఎక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే. మరి మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది? అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు? తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేసిండ్రు? అసలు కాంగ్రెస్ సత్తం ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు పనిచేయాలి. మీ ఏది ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా, మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ. అటువంటిప్పుడు మేము ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడతాం మేము? ఒకసారి ఆలోచన చేయాలి. మాకున్న పార్టీలో మాకే ఆత్మగౌరవం లేదు. ఇతర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్ద పీటలు వేస్తారు, వాళ్ళు ఏదో పొడుస్తున్నారు. మొత్తం గవర్నమెంటే తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కనీసం పదవులు ఇవ్వకపోయినా సంప్రదింపులు మాట్లాడి ఒక చర్చించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కనీస ఆలోచన కూడా లేదంటే ఎంత బాధకరం. అంటే మేము ఒక నియోజకవర్గాన్ని పరితమై ఇంట్లో కూర్చోవాలా? మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారా? మీ గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? మీ గత చరిత్ర 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీ గత చరిత్ర కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారా? సోనియా గాంధీని మెచ్చుకున్నారా? మీరా మాకు నీతులు చెప్పేది? మీ దగ్గర మీ నేతలు నేర్చుకోవాల్సింది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఉన్న మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతికే మేము, మమ్మల్ని అవమానించి అడుగడుగున మమ్మల్ని పక్క పెట్టేసి మీరు పెద్ద పెద్ద పదవుల్లో డిపాజిట్ రాని వాళ్ళు, 5-6 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ కమిటీలో మేము మెంబర్లమా? వాళ్ళు చెప్తే మేము వినాలా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? అవమానకరం ఇంకేమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది కాబట్టి అవమానాలు భరించుకుంటా ఉన్నాం ఈరోజు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అవమానించాల్సిన అవసరం లేదు, మాకు గౌరవం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? నిర్ణయాలు ఏంది? ఎవరు పార్టీని నడిపిస్తుండ్రు? ఆ తర్వాత వేసిన కమిటీలు ఎట్లా వేసినా మీరు చూసారు కదా, కనీసం పీసీసీ కాదు. పీసీసీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, పీసీసీకి అధిష్టానికి వ్యతిరేకంగా. సిఎల్పి ఎన్నిక జరిగినప్పుడు కానీ పీసీ అధ్యక్షుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కమిటీలు వేసేటప్పుడు కూడా మాటి వంటి వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన పాపాన పోలేదు. అంటే దాని అర్థమైంది, మీరు పార్టీని కబ్జా చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనా? ఇదేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకుంటాం? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా మీద? ఏం తప్పు చేసినామని చెప్పి? మీరు చేసిన తప్పుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరినీ కలుపుకోపోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది. దానివల్ల బాధపడేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రింబవలు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు రోడ్డున పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల వేధింపులకు గురై కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు బాధలు అనుభవించేది? వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతుంది. అదే కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి.